हेलो दोस्तों एट्लुन्नारु नेनु मी संगीत वेलकम टू वाईडी टीवी पोरिगिंटी पुल्लकूरा ईरोजु मन मी मुंदुकु नेनु तेच्चानो तेलुसा ఒక మంచి స్వీట్ తెచ్చాను. యాక్చువల్గా నేను తెచ్చిన స్వీట్ ఏంటంటే పూర్ణాలు. మీ అందరికీ ఐడియానే ఉంటుంది కదా, కాకపోతే మీరు పూర్ణాలు బేసిక్గా పూర్ణాలు చేసే స్టైల్ ఏంటంటే మినపపిండి మినుములు ఓవర్ నైట్ నానబెట్టేసి రైస్ అదంతా మిక్స్ చేసి కావాలంటే కొంచెం దానిలోకి రవ్వ వేసి చేస్తారు కదా. సో నేనేం చేసినానంటే మినుములు అయితే నానబెట్టి ఓవర్ నైట్ సోక్ చేసి అది మిక్సీ పట్టేసి అందులోకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది యాడ్ చేశాను అన్నమాట. సో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మన శనగపప్పు నానబెట్టేసి దీన్ని మంచిగా మిక్సీ పెట్టేసుకొని పెట్టుకున్నాను. ఇది తురిమిన బెల్లం, కొబ్బరి పౌడరు, కొంచెం మైదా పిండి. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా ఆట. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మనం ఈ పిండి కలుపుకునేలోపు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. ఫస్ట్ నేను చెప్పాను కదా ఇడ్లీ పిండి ప్లస్ మినుములతో నేను పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఓవర్ నైట్ సోక్ చేసి. దానిలోకి కొంచెం మైదా పిండి యాడ్ చేస్తున్నాను. ఈ మిక్చర్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ వైట్గా ఎందుకుంది అనుకుంటున్నారా? ఇందులో యాక్చువల్గా ఫస్ట్ చూపించిన పిండి ఇందులోనే పెట్టాను ఇంతవరకు. అది ఎంత వేస్ట్ అవ్వడం ఎందుకని ఇందులో వాటర్ పోసాను అన్నమాట. ఇలా మనము ఈ ఆటతో ఉండ డిప్ చేసే విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట. దాన్ని ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఈ పిండిని కూడా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. ఈ కప్ నిండా శనగపప్పు తీసుకొని దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసి బాయిల్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ పప్పులోకి సరిపడా బెల్లం పౌడర్ చెప్పాను కదా చెక్క బెల్లం అని చెప్పేసి దాన్ని తురిమి పెట్టుకున్నాను. ఒక కప్ కదా, ఈ కప్పుతో కప్పు శనగపిండికి 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇది టేస్ట్ సరిపోదంటే నేను ఇందులోకి షుగర్ కూడా యాడ్ చేస్తాను. సో అలానే తురిమి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను, అది టేస్ట్ క్రిస్పీనెస్ కోసం బాగుంటుందన్నమాట. సో దీన్ని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. పిండి ఇలా ఉండలు అయ్యేలాగా కలుపుకోవాలి. దీనిలో దీన్ని ఇప్పుడు ఈ ఉండని ఈ పిండిలో డిప్ చేద్దాం చక్కగా. కొని ఈ ఉండని ఈ రైస్ ఫ్లోర్లో ముంచి జస్ట్ అలా డిప్ చేసేసి ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. వేడి వేడి పూర్ణాలు రెడీ. మరి టేస్ట్ చేద్దామా ఎలా ఉన్నాయో? ఎస్, మనం టేస్ట్ చేద్దామా? లేదంటే మన గెస్ట్ ఉన్నారు, ఒకసారి పిలిచేద్దామా? గెస్ట్ని పిలుద్దాం. ఓకేనా? అంటే రెగ్యులర్గా నేనే చేసి నేనే టేస్ట్ చేస్తే మీరు నేను అబద్ధం చెప్తా అనుకుంటారు కదా. సో గెస్ట్ని పిలుద్దాం. మేడం రండి. పర్లేదు దా, నా మైక్ సరిపోద్ది. ఈరోజు తినిపిస్తున్నావు నాకు. యా పొగలు పొగలు వచ్చేస్తున్నాయి. నిజంగా చాలా బాగున్నాయి తెలుసా? థ్యాంక్ యూ. అంటే చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా
చాలా బాగుంది. స్వీట్ కూడా సరిపోయింది, ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగుంది. గీత నీకు పూర్ణం చేసావు, బాగానే ఉంది. తినే స్టైల్ నేను చెప్తాను. ఓకే ఓకే, హాఫ్ తినేసా యాక్చువల్గా. ఈ హాఫ్లో నేను చూడు ఎలా తింటాను. పూర్ణం యాక్చువల్గా ఎలా తినాలి అని అంటే, ఇలా జస్ట్ ఫుల్గా ఉంటే మాత్రం జస్ట్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. పానీపూరికి హోల్డ్ చేస్తారు సార్, అలా హోల్డ్ చేసుకొని జస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇలా నెయ్యి డ్రాప్స్ యాడ్ చేస్తున్నా. నువ్వు ఇంకా ఫుల్గా నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఫుల్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇందులో నువ్వు ఆల్రెడీ ఫిల్ చేసేసావు. ఇలా ఫిల్ చేసుకొని ఫుల్ పూర్ణం తినాలి. పానీపూరి లాగా సూపర్ ఉంటుంది. ఓకేనా? మామూలుగా ఉండదు తెలుసా. సో ఈ లవర్స్కి సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇందులో నెయ్యి వాడలేదు, స్వీట్ అంటే నెయ్యి కదా కన్ఫర్మ్గా వాడలేదు అని కొంచెం బ్రెయిన్లో ఉండింది, బట్ నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేసావు. థ్యాంక్ యూ. సూపర్. ఇంకొకటి ఇంకొకటి తినాల్సిందేనా? ఓకే, ఇవి తింటూ ఉంటుందండి. నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి బై డి టీవీ. నేను మీ సంగీత. బాయ్. నేను కూడా తింటాను, ఏదో ఘీ అంటుంది మరి. నాకు నోట్లో నీళ్ళు చాలా బాగుంది, అసలు స్మెల్ కూడా అదిరిపోతుంది. చాలా ఇష్టం. ఓకే డన్. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈలోపు నేను కూడా టేస్ట్ చేస్తాను. ఈమె బాగా అంటే బాగా టెంప్ట్ చేసేసింది నన్ను. ఓకే, నాకు కూడా కొంచెం గివే.